వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కొండన్రాజుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఐడీ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ దేశ్రెడ్డి మాట్లాడుతూ, భూలక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు కనకయ్య ఇప్పటి వరకు 26 పాఠశాలకు నోట్బుక్స్, ప్లేట్లు, ఐడీ కార్డుల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పాఠశాలకు దాతగా ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ ప్రియాంక, విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కానీ అందరూ అదే కోవలు లేరు. కొంతమంది వారు సంపాదించిన దానిలో కొంత ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఊకే ప్రతి పైసా కూడబెట్టి ఏదో మన పిల్లలు సంపాదించడం కాదు. పిల్లలు సంపాదిస్తున్నాం అంటే అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి పిల్లలకు సంపాదించవలసిన పని లేదు. పిల్లలు మంచి స్థాయిలో ఉండేటట్టుగా, బాగా ఎదిగేటట్టుగా మనం ప్రోత్సహించినట్టయితే సరిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎటువంటి మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన ఒక తల్లిదండ్రులుగా మనం కల్పించాలి. అది సరిపోతుంది. పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళే సంపాదించుకుంటారు, పిల్లలు చెడ్డ వాళ్ళైతే తల్లిదండ్రులు సంపాదించింది మొత్తము ఏం లేకుండా శూన్యం చేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఏ రకంగా కూడా తల్లిదండ్రులు సంపాదించవలసిన పని లేదన్న విషయాన్ని ఇక్కడ పెద్దలు గమనించాలి. కాకపోతే కొండమరాయి పిల్లల పాఠశాల చూసినట్టయితే గతంలో 1-2 తరగతులు మాత్రమే ఉండే. మేము బాల్యంలో చదువుకున్నప్పుడు ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఒక దొరవారి బంగ్లా ఉండే. ఆ బంగ్లాలో 1-2 తరగతులు మాత్రమే ఉండే. మేము 3-7 వరకు సమీప గ్రామంలోని గట్టమల్లలోకి వెళ్లేవాళ్ళం. అదేవిధంగా ఇంకా పై తరగతులు కావాలంటే నంగూరు ఉన్నత పాఠశాలకు వెళ్లేవాళ్ళం. ఆ కాలంలో అటువంటి వసతులు ఉండే. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా చాలా వసతులు సమకూర్ణాయి. మరి మనీష్ కుమార్ సార్ అన్నాడు చాలా అన్నాడు, వారు కూడా చాలా మరి కడు బీద పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళు. అటువంటి వారికే పరిస్థితులు అన్ని అవగాహన ఏర్పడతాయి. ఉన్నవాళ్ళకి ఏం తెలియదు, అన్ని ఉన్నట్టుగానే అనుకుంటారు. కాబట్టి ఎవరైతే బాగా కష్టపడి పైకి వస్తారో వారే అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఎంతో కొంత నా వంతు సాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తారు. అటువంటి వారు మిత్రులు కనకయ్య గారు. కాబట్టి ఈ రకంగా విద్యార్థులకు అన్ని సమకూరుస్తున్నాం మనం. ప్రభుత్వం నోటు పుస్తకాలు ఇస్తుంది, యూనిఫామ్స్ ఇస్తుంది, మధ్యాహ్న భోజనం ఇస్తుంది. అక్కడక్కడ కొన్ని కొరతలు ఉన్నాయి, అవి కూడా దాతల సహకారంతో పూర్తిగా సమకూర్చుకోవడం జరుగుతుంది. డిఫెంటులు కావచ్చు, అదేవిధంగా ఐడెంటిటీ కార్డు కావచ్చు, షూ కావచ్చు, ఇతర మౌలిక వసతులు కూడా మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా మనం కల్పించినట్టయితే ప్రైవేటు పాఠశాల ధీటుగా వాళ్ళు ఈ పాఠశాల కూడా ఈ రోజు ఐడెంటిటీ కార్డులు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. రాజన్న రాజేవాడు అడిగేవాడు లేదు, విధానం చేస్తారంటే సార్ 50% మండలా మీకు ఇది కావాలా అని నేను అడిగి ఇచ్చినాను. నిజంగా చెప్పాలంటే మాకు ఇది కావాలా సార్ అని చెప్పేసి నన్ను 50% అడగట్లేదు. కానీ నేను పెట్టుకున్న లక్ష్యం ప్రతి సంవత్సరం ఒక 5 పాఠశాలకి ఇద్దామని పెట్టుకున్న లక్ష్యం. నేను మీకు ఏం కావాలి సార్, మీ పిల్లలు ఎంతమంది సార్, మీ మేడం మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి నేనే అడిగి నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే మనం చదువుకున్న రోజులు గుర్తున్నాయి, చిరిగిన అంగి చిరిగిన లాగు. పుస్తకాలు కొనుక్కున్నామంటే డబ్బులు లేవు, సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనాలి. ఆ రోజుల్లో మరి ఇన్ని కష్టాలు అనుభవించడం, నా పిల్లల్లో ఒక పిల్లవాడు రేపు కలెక్టర్ కావచ్చు, ఏదైనా ఉద్యోగంలో ఉండొచ్చు, మరి ప్రైమరీ స్టేజ్లో తనకు కావాల్సినటువంటి ఈనాడు ప్రైవేట్ పాఠశాలలో పుట్టగొడుగులా పుట్టుకొచ్చి వాళ్ళ యొక్క అలంకరణ చూసి కూడా అయ్యో మా కొడుకును ప్రైవేట్ పాఠశాల తొలియాలి, యూనిఫామ్ ఇవ్వాలి, టైలు బెల్టులు అన్ని ఉంటున్నాయి, బూట్లు ఉంటున్నాయి అనే ఒక ఆలోచన తల్లిదండ్రులు వస్తున్నారు. కాబట్టి ఈ మండలంలో ఇప్పటి వరకు 26 పాఠశాలల్లో 2.5 లక్షల ఖర్చు పెట్టి నేను సహాయం చేయడం జరిగింది. నా రిటైర్మెంట్ లోపు నేను ప్రతి స్టేజ్ మీద చెప్తున్నాను, దేశరెడ్డి సార్ నేను సమఉద్యోగులం, మా సారు ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నటువంటి దాదాపు 40-50 పాఠశాలల్లో పూర్తిగా ప్రతి ఒక్కటి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. మరి ఏదో టైం ఒక ఐడి కార్డు కొనాలంటే 50-60 రూపాయలు తీసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో.
మన దగ్గర పాపం 10 రూపాయలు లేవు. మరి ఇట్లాంటి పిల్లలకు రేపు ప్లేట్లు కాని ఖాతాలో కూడా బ్రహ్మాండమైన పేర్లు ఇచ్చాను. ఇప్పటికీ ప్రతి 10 పైగా ఇచ్చాను. ఈ సంవత్సరం ఈ నలుగురు హై స్కూల్లో 400 మందికి ఐడి కార్డులు ఇచ్చాను. వీటన్నిటి కారణం ఏంటంటే ఈ సందర్భంగా భూలక్ష్మి అనే మంచి మనిషిని, ఇలాంటి మహిళలు కూడా ఉంటారు సమాజంలో, ఇంత ఎత్తుకు ఎదిగిన మరణించిన భార్యను గుర్తు చేసుకోవడం అనేది సమాజంలో ఇక్కడ జరగదు. అటువంటిది ఒక కనకయ్య సార్ తప్పకుండా ఆమె చేసిన మంచి పనికి ఈ జన్మలో రుణం తీర్చుకోవాలనే ఒక ఆశయంతో నేను నిర్ణయించుకున్నాను. మరి ఈ సందర్భంగా ఈ పాఠశాలలో మరి నవిత నాకు సిద్ధనపేటలో స్టూడెంట్ ఇప్పుడు ఉపాధ్యాయురాలుగా కనబడుతుందంటే నేను గర్విస్తున్నాను. మరి ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటిది, రేపు పొద్దున ఈ కొండరాజు పేరులో నేను ఇచ్చిన ఐడి కార్డు ఉపయోగించుకొని నేను ఈ శైలిలో ఉన్న సార్ అన్నప్పుడు నేను గర్విస్తుంటుంటాను. కాబట్టి పిల్లగారా, మీకు ఏ సౌకర్యం ఉన్న గ్రామంలో కూడా మంచి అది నేతలు ఉన్నారు, ఎంపీడీసీ కానీ, సర్పంచ్ కానీ, చైర్మన్ కానీ, అందులో సార్ ఇక్కడనే జన్మించి ఈ స్థాయిలో ఎంఈఓ ఉన్నారు. మీకు మీ స్కూల్ చూస్తే మాకు కూడా ఆలోచన పుట్టింది. మా కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం పెయింటింగ్ మొత్తం ఏ భూలక్ష్మి ఏపిస్తారని చెప్పి మా పెద్ద సార్ చెప్పారు సార్. తప్పకుండా, ఎందుకంటే కనకయ్య సార్ అంటే ఎవర్గ్రీన్గా ఉండాలి. ఎందుకంటే నేను నాకు వచ్చినటువంటి కష్టం కూడా నేను బయటపడ్డాను. నేను చనిపోయేటువంటి ఆపరేషన్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడింది. ముందుగానే మంత్రులు చెప్పిన విధంగా ఉమ్మడి జిల్లా మొత్తం గులాబీమయమైంది. నూతనంగా ఏర్పడిన వనపర్తి, నారాయణపేట్, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా టీఆర్ఎస్ పార్టీ 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 5 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు, ఎంఐఎం పార్టీ 3 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గం కావడంతో మంత్రి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారు. గత 6 సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. చిన్న వయసు రాను 23 ఇయర్స్. ఇప్పుడు తీస్తా, ఇచ్చి తీస్తా. టీఆర్ఎస్ పార్టీ రెడ్డి రిజర్వేషన్ జీ బాలేశ్వర మనసత్వం కాంటెస్ట్ చేశాను. దాదాపు 600 మెజార్టీతో విన్నాను. వార్డు డెవలప్మెంట్ అన్ని రకాల ప్రాజెక్టులు కృషి చేద్దామని ప్రస్తుతం క్యాండిడేట్ కూడా లేదు. నేను కూడా ఇద్దరు మాట్లాడకుండా అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేక మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సపోర్టింగ్ చేసిన We'll be right back.
కౌంటింగ్లో మా వార్డు ప్రజలు మన గతంలో నన్ను దాదాపు 900 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అధికార నాయకులు మా వార్డుల ఇల్లుని జల్లెడబట్టినట్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్డుని గెలవనియొద్దనే ఒక సంకల్పంతో వాతావరణం సృష్టించి ఒక భయావకాల మన వాతావరణం సృష్టించి ఓటర్లను మభ్యపెట్టడము భయపెట్టడము మేము అధిక మీరు ఇక్కడ బీజేపీ గెలిస్తే ఇలాంటి అభివృద్ధి చేయము అంటే ఈ విధంగా వారి యొక్క ఆలోచన తీరును ప్రదర్శించిన కూడా మా వార్డు ప్రజలు మరి బీజేపీ పైన విశ్వాసంతో నా మీద నమ్మకంతో పాండంగారెడ్డి గారు అయితే తప్పకుండా మరి మేము ఈసారి యూత్కు అవకాశం ఇచ్చాము. ఎలక్షన్లో 37 వార్డు నుంచి మా సత్యమణి కె స్వప్న గారిని మా వార్డు ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేసినా అధికారులను అందరినీ ఉపయోగించుకొని కూడా నాపై నా వార్డు ప్రజలపై ఎంత ఫోర్స్ చేసి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు నా వెంబడే ఉన్నారు. ఈ ప్రజల కోసం నేను వెన్నంటి ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి వారి విజయం కోసం వారి మంచి కోసం నేను పాటుపడ్డా గనక ఈరోజు నా మంచితనము నా నేను చేసిన సేవను గుర్తించి నన్ను గెలిపించినందుకు నా వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడుతూ పార్టీని పటిష్టంగా చేస్తూ మేము ప్రజల వెంబడి సత్తుపల్లి పురపాలక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 స్థానాలకు గాను మొత్తం 23 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ బాధ్యత మరింత పెరిగిందని సత్తుపల్లి నగరంలో ఇక నుండి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా చేపడతామని స్పష్టం చేశారు. మాజీ డీసీసీబీ చైర్మన్ విజయబాబు టీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ మాట్లాడుతూ గెలుపుకు కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు గ్రాండ్ మౌలాలి గెలిచిన అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి రెండు విధాలుగా రెండు కళ్ళలాగా భావించి మరి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఆ వార్డు ప్రజలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఇంట్లో కూడా బెనిఫిషరీ ఉన్నారు. ఆ లబ్ధిదారుడు మీరు ఓటు అడగడానికి పోతే ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి మేము కారు గుర్తుకు తప్ప ఇంకొక మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీని గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా సత్తుపల్లిలో సండ్ర వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 23 సీట్లకు 23 గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనం అనుకున్నది 23 సీట్లకు 23 సీట్లు గెలుస్తామని ఫస్ట్లోనే చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే ఒక రికార్డుగా ఇది మిగిలిపోతుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్క గెలిచిన కౌన్సిలర్లు అందరూ కూడా ముఖ్యంగా చేయవలసింది ఒక్కటే, మన వార్డులో ఉన్న సమస్యలని ఇమీడియట్గా పరిష్కరించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫలానాన్ని ఎగనెస్ట్ చేస్తున్నాను. మేము ఆ నైట్ చెప్తే బాధపడుతున్నా లేదా అసెస్మెంట్ చేసుకోవడం మాకు కష్టం, ఏదైనా చెప్పినాం అట్లా చెప్పి కూడా 80% కరెక్ట్ రిపోర్టు 90 మనకు మనకు తగులు పెట్టే రిపోర్ట్ వచ్చినా మళ్ళీ మా పొరపాటు ఉంటే కూడా మేము వాళ్ళకి నచ్చజెప్పి తినపడకుండా చాలా మంది పనిచేశారు. మరి 5 మండలాల్లో ముఖ్యంగా మరి నాయకత్వం అంతా కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఎన్నికల్లో పనిచేశారు మన బాధ్యతగా, ఎందుకంటే వాళ్ళ గెలుపులో కూడా అందరి పాత్ర ఉంది కాబట్టి అందరు గెలిపించడం వల్ల ఇంత విజయం సాధ్యమైంది. ప్రధానంగా ఈ యొక్క ఎన్నిక 20 గెలిపిన మందపాటి పద్మజ్యోతి గారు, యాక్చువల్గా ఆయన కూడా మనవాడే రెవెల్యూ, అనేక రకాల సభ లేకపోతే ఇది ఇక్కడ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల 23 కొంచెం పునర్విభజన 32 ఓట్ల మేయార్టీతో మన ప్రవీణ్ కుమార్ గారు గెలిపొందడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వార్డు ఒకటి మేకల బాబు. అదేవిధంగా 4వ వార్డు మట్టాపడ్డు, 6వ వార్డు రాజీవ్ నగర్ తెలియజేయాలి. మన చిన్న 9 కొంచెం కన్ఫ్యూజ్ అయింది. బీఫార్ అధికార పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారని, వారి సంపూర్ణ మద్దతు మాకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 9 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. పిఏసీఎస్ చైర్మన్ 13వ వార్డు లో ఓటు వేశారని, ఆయనకు ఇక్కడ ఓటు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, 5వ వార్డ్ కౌన్సిలర్ ఆంజనేయులు, గోపాలకృష్ణ, నాగరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉండి కూడా వాళ్ళకు ముప్పు తిప్పలు పెట్టినా మేము ప్రజలు సరైన తీర్పు ఇచ్చినారు. నైతిక విజయం మాదే అని తెలియజేస్తున్నాం. వాళ్ళు డబ్బులు వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను మభ్యపెట్టి ఈరోజు 16 సీట్లు గెలుచుకున్నారు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో 14 సీట్లు ప్రతిపక్షాలు గెలుచుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా ఆయన ఇప్పటికి కూడా మేము తెలియడం ఏంటంటే పట్టు వీడం. మేము 9 అభ్యర్థులు ప్రతిపక్షాలను కలిసి కూడా రేపు 21 నాడు మా చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో లుకలుక్కలు ఉన్నాయి, వారిలో మద్దతు మాకే లభిస్తుంది. రేపు ఏదైనా జిమ్మిక్కు కూడా చేసి మేము ఏదో ఒకటి సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ 5 మున్సిపల్ వాళ్ళు గెలిచినాము. ఈసారి చైర్మన్ వార్డులో కూడా కాంగ్రెస్ వార్డు పెరగడం జరిగింది. ప్రతిపక్షాలకు అన్నిటికీ కలిపి 14 వార్డులు వచ్చినాయి. 16 వార్డులు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ 16 వార్డులు కైవసం చేసుకుంది కదా డబ్బు, నెక్స్ట్ అంగబలం, అర్థబలం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తమ దృష్టిని మెదక్ అభివృద్ధి పెట్టాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ తీర్పు ఒక చెంపపెట్టు మీకు. ఎందుకంటే ఇంత యంత్రాంగం పెట్టుకొని ఇన్ని టాప్ టు బాటం దాకా మీరు ఉన్న తర్వాత కూడా 16 వాళ్లే మీరు ఏదైతే కైవసం చేసుకురో అది ఒక చెంపపెట్టుగా మెదక్ ప్రజలు మీకు చెంపపెట్టుగా గుర్తిస్తుర్రు. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్క విషయంలో మెదక్కు అన్యాయం జరగకుండా అభ్యర్థుల మీద దృష్టి సారించాలి. లేదని చెప్పేసి అంటే మా తొమ్మిది వార్డు కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్షాలందరినీ కలుపుకొని 100% నిలదీస్తాం. ఏదైతే ఎలాంటి అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలలో గట్టిగా ఏకమై పోరాడతామని తెలియజేస్తున్నాం. మాకు రావాల్సిన నిధుల మీద పోరాటం చేస్తాం. మెదక్ అభివృద్ధికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక విరోచితమైన పోరాటం చేసి సాధిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కౌన్సిల్లో మాకు 9తో పాటు మరి ప్రతిపక్షాలు కలుపుకుంటే 14 అంటే 50% మేము ఉన్నాం కౌన్సిల్లో వాళ్ళ సభ్యులే. మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెరాస 18, కాంగ్రెస్ 9, బీజేపీ 3, ఎంఐఎం 1, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 30 వార్డులకు ఎన్నికలు జరగగా అధిక స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. తెరాస పార్టీ మెదక్ బల్దియాపై జెండా ఎగరడం ఖాయమని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రదర్, హలో బ్రదర్, అన్న ఎట్టు అన్న అన్న ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ పట్ల నమ్మకంతో భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలంతా కూడా టీఆర్ఎస్ తోనే, టీఆర్ఎస్ పార్టీతోనే కేసీఆర్ గారి నాయకత్వంలో, పద్మాదేవి గారి నాయకత్వంలో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకా ఏ ఇతర పథకాలు కానివ్వండి, మరి ప్రజలకు అందుబాటులోకి రావాలి, ప్రజలు దరిచేరాలంటే ముఖ్యంగా టీఆర్ఎస్కే సాధ్యమని ప్రజలు నమ్మినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా గులాబీ రెపరెపలు ఆడుతూ ఉన్నాయంతా కూడా, గులాబీ రంగు కనబడతా ఉంది ఎక్కడ చూసినా. దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వం, ఇక్కడ మా మెదక్ నియోజకవర్గంలో పద్మా దేవేంద్ర గారి పటిష్టమైన నాయకత్వం. రాబోయే రోజుల్లో మరి మున్సిపాలిటీలో
తెరాస జెండా ఎగవడం దాదాపు ఖాయమైపోయింది. కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలోకి దూసిపోయేటువంటి పరిస్థితి. మెదక్ పట్టణం సుందర నందనవనంగా మరి పద్మాదేవన్ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే మరి 12వ వార్డ్ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక చేతులతో నమస్కారం చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు బెజ్జంకి మండలంలో బేషుగ్గా ఉన్నాయని తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి హరిప్రీత్ సింగ్ అన్నారు. మండల పరిధిలోని కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జెడ్పీటీసీ కవిత, ఎంపీపీ లింగాల నిర్మల స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పలు అభివృద్ది పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు నీరు సక్రమంగా అందడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు చొరచూపి గ్రామంలోని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోచయ్య, టీఆర్ఎస్ యువజన మండల అధ్యక్షుడు మోహన్, టీఆర్ఎస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 50 మంది ఆఫీసర్స్కి, సీనియర్ ఆఫీసర్స్కి, ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్కి సమీక్ష కోసం గ్రామం గ్రామంలో వెళ్ళి ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అది మీరు చూసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వంకి ఇవ్వమని చెప్పారు. ఈరోజు నేను బేగంపేట గ్రామంలో వచ్చాను. నా లెఫ్ట్ సైడ్లో గ్రామ సర్పంచ్ ఇవరికి ఉన్నారు, వాలేపక్కలు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలాజీ, నిర్మల గారు చెప్పాలి, నిర్మల దాని ఇక్కడ డిప్యూటీసీ మెంబర్ శ్రీమతి కవిత, ఎంపీటీసీ శ్రీమతి శ్రవంతి, వాళ్ళందరూ ఉన్నారు. కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది పనులు మన చూస్తే ఇది రాష్ట్రంలో దారుణంగా లాగా ఉంటుంది. ఒకటి హరితహారంలో 28,600 మొక్కలు నాటారు, దాంట్లో 27,500 రూపాయి ఎక్కువ 97% ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఉన్నాము అంటే ఒక ట్రీ అది 2017లో నాటాము, ఇది కొంచెం ముందు నాటాము, దానికి షేడ్లు ఉన్నాము. సో అది ఇది ఒక ఉదాహరణ లాగా ఉన్నాయి. దీంట్లో మన హరితహారం వలన ఎంత లాభాలు ఒక ప్రాంతంలో వస్తుంది. సర్పంచ్ గారు నాకు ఇప్పుడు చెప్పారు ఈ నాటడం వల్ల ఈ సంవత్సరం బేగంపేటలో చాలా ఎక్కువ వర్షా పడింది. గ్రౌండ్ లెవెల్ కూడా ఇక్కడ ఇప్పుడు మాత్రమే 18 ఫీట్ ఉంది. సుమారుగా 20 సంవత్సరం ముందు 1998లో 80 ఫీట్ అడుగులు నీరు కింద అందుకుంటుంది. ఇప్పుడు 18 ఫీట్లో దొరుకుతుంది. ఇది మంచిది, చాలా లాభదాయకంగా ఉంటుంది అన్ని విషయాల్లో. సో దీనివల్ల ఇది కార్యక్రమం వల్ల గ్రామ ప్రజల్లో చాలా ఎంతూసియాజం ఉన్నాయి, ఉత్సాహంగా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఒక టీం లాగా ఇక్కడ పని చేస్తున్నారు అది మేము ఇక్కడ వచ్చి భావించాము. వాళ్ళ అందరికీ ఈ విషయంలో మంచి పనికి వాళ్ళ అందరికీ నేను అభినందనలు ఇస్తాను. ఇక్కడ నేను వచ్చినా కూడా ఇప్పుడు నేను గ్రామంలో నేను కలెక్టర్ అయ్యి 15 సంవత్సరం అవుతుంది. సో దీనిలో ఇక్కడ వచ్చి చాలా మార్పు చూస్తాను. నేను ఇక్కడ ఉన్న సర్పంచ్ మండల ప్రజాప్రతినిధి ఇది 5, 6, 8 సంవత్సరంలో మార్పు వచ్చినాయి. పెద్ద ఇల్లు, పక్క ఇల్లు ఒకటి మరుగడోటి 99% ఇది వాడుతున్నారు. ఇది కూడా నేను నమ్మలేకపోతున్నాము. వాళ్ళు ఇప్పటి నేను మాట్లాడాను. తర్వాత ఇక్కడ సోప్ పెట్స్ కూడా ప్రతి ఇంటిలో వాళ్ళు ఇక్కడ దాంట్లో రోడ్స్ కూడా క్లియర్గా నీళ్ళు కూడా రావట్లేదు, దోమలు ఈగలు కూడా తగ్గినాయి. సో
దాంట్లో నేను అభిప్రాయం అంటే ఇది అభివృద్ధి నేను ఇంతవరకు చూడలేదు గ్రామంలో. ఇది లాస్ట్ 8 సంవత్సరం అయ్యి వాళ్ళు చెప్తున్నారు దీనికి. సో ఇది ఆశ్చర్యమైనా ఉంటుంది. తప్పకుండా ఒక బంగారు తెలంగాణ ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.